రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఫైనల్ రిజల్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో మీరు గమనించవచ్చు ఇది ఆర్ఆర్సీ సికింద్రాబాద్ బోర్డుకు సంబంధించినటువంటిది ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక నోటీస్ అయితే కనబడడం జరుగుతుంది మీరు సర్చ్ చేసినట్లయితే లేదా నోటిఫికేషన్ ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేసినా కూడా కనబడడం జరుగుతుంది అనమాట సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది మొత్తం ఫిఫ్టీ పేజెస్ ఉన్నాయి ఈ పే పీడిఎఫ్లో సో మనం ఇక్కడ గమనించినట్లయితే మొత్తం మనము ఎంతమంది క్యాన్ స్ని ఇక్కడ పిలిచారనేటువంటి చూసినట్లయితే తొమ్మిది వేల మూడు వందల మూడు క్యాడిడేట్స్ని మనకి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదే విధంగా మెడికల్కి అయితే పిలవడం జరిగిందనమాట అయితే ఇది మెడికల్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఫిబ్రవరి ఏడు నుంచి ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుందనమాట అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఎలా సెలెక్ట్ అయ్యారనేటువంటి అంశాన్ని క్లియర్గా వాళ్ళు ఇచ్చారన్నమాట ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనకు క్లియర్గా పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి రూల్ నెంబర్స్ ఇచ్చారు ఓన్లీ హండ్రెడ్ క్యాండిడేట్స్ మాత్రమే పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళ దాంట్లో తీసుకోవడం జరిగింది డైరెక్ట్ వాళ్ళ యొక్క రూల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే సీసీ డబ్బుఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి రూల్ నెంబర్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా పేర్కోవడం జరిగింది వన్ బై వన్గా ఇది కూడా మీరు గమనించవచ్చు అనమాట సో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అంటే నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఉండడం జరిగింది దాంతో పాటుగా మిగతా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేస్ మనం పరిగణించవచ్చు అనమాట ఓవరాల్గా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లిస్ట్లో మీ పేరు అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్కి మనకి ఇక్కడ లాస్ట్ ఎండ్లో చూసినట్లయితే లాస్ట్ పేజ్లో ఫిఫ్టీ పేజ్లో క్లియర్గా ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే పేర్కొన్నారు ఇది ఫేజ్ వన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అంటే నెక్స్ట్ ఫేజ్ టూ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ దీంట్లో ఎవరైనా మెడికల్ అన్ఫిట్ అయ్యారనుకోండి లేదంటే వేరే వేరే కారణాలతో ఈ జాబ్కి ఎక్కకపోతే ఒకవేళ పాసిబుల్ ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ లిస్ట్ పిలిచే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ పేజ్ వన్లో మనం గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ పాయింట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఎస్సీలో ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ టూ వన్ జీరో ఎయిట్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఉండడం జరిగింది ఓబీసీలో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ టూ ఎయిట్ త్రీ ఈడబ్ల్యూఎస్లో ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అనేటువంటివి మనకున్నటువంటి కట్ ఆఫ్గా చెప్పడం జరిగింది ఎక్సర్వీస్మెన్ కట్ ఆఫ్ మీరు సిసిడబ్ల్యూఏ కట్ ఆఫ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ థర్టీ థర్టీ మార్క్స్ ఉన్నాయి అండ్ పడబ్ల్యూడీ వాళ్ళ చూసినట్లయితే కట్ ఆఫ్స్ అయితే హైగానే ఉన్నాయి మనకు విహెచ్లో సిక్స్టీ సిక్స్ హెచ్హెచ్లో థర్టీ ఓహెచ్లో ఫిఫ్టీ సిక్స్ ఎండిలో సిక్స్టీ త్రీ కట్ ఆఫ్ అయితే ఉన్నట్లు వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ప్రజెంట్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ మీరు అయితే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీకు తొందరలోనే వస్తాయని చెప్పడం జరిగింది సో ఇది అంటే ఎవరెవరికి ఏ రోజు డీవీ ఉంటుంది అనేటువంటి దాన్ని తొందరలోనే మనకు రైల్వే సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు లేదంటే వాళ్ళందరికీ కూడా మెయిల్స్ కూడా వస్తాయని చెప్పడం జరిగింది అనమాట ఓకే సో ప్రెజెంట్ ఉన్నటువంటి న్యూస్ అయితే ఇది అండ్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్